తెలుగులో చెత్తరాతలు రాసే వెబ్సైట్లో అదే టాప్. అందరికంటే తామే గ్రేట్ అనుకుంటూ రోజు ఎవరో ఒకరిపై బురద చల్లటమే పనిగా పెట్టుకుంది. మేం బురద వేస్తాం, మీరు కడుక్కోండి అన్నట్లు ఉంటుంది వారిపోకడ. రాజకీయ నాయకులే కాదు, సినిమా వాళ్ళు కూడా ఆ వెబ్సైట్ బాధితులే. కుక్కతోక వంకర అన్నట్లు ఎవరు ఎన్ని చెప్పినా, ఎంతగా ఫైట్ చేసినా పద్ధతి మార్చుకోకుండా వంకర బుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. ఏదో రకంగా నోరు మూయించకపోతే పిచ్చి రాతలతో మరింత చెలరేగిపోతుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగులో ప్రముఖ వెబ్సైట్గా పేరొందిన కులపిచ్చికి ఏమాత్రం లోటు లేదు. రాజకీయం, ఎంటర్టైన్మెంట్ వార్తలు రాసే ఆ వెబ్సైట్ ప్రధాన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి భజన. పనిలో పనిగా జగన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులే వాళ్ళ టార్గెట్. చంద్రబాబు ఎంత మంచి పని చేసినా పిచ్చి రాతలు రాయటం, బొక్కలు వెతకటంలో ముందుంటుంది ఆ వెబ్సైట్. మొన్నటికి మొన్న సచివాలయ ఉద్యోగులతో ఏపీలో విజయవంతంగా పెన్షన్లు పంపిణీ చేస్తే దానిపైన వంకర రాతలు రాసింది. సచివాలయ ఉద్యోగుల్ని వాడుకుంటున్నారంటే వాలంటీర్లను పక్కన పెట్టినట్లేనా అంటూ లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసే ప్రయత్నము చేసింది. సీఎం అయ్యాక తొలిసారి ఢిల్లీకి వెళ్లిన ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి సాయం కోరితే చంద్రబాబు అడిగినా వాళ్ళిస్తారా అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. 10 ఏళ్ల మోడీ పనితీరును పరిశీలిస్తే ఇచ్చే ఛాన్సే లేదంటూ తన దోల తీర్చుకుంది. క్యాబినెట్లో ఛాన్స్ దక్కని సీనియర్లు అంతా చంద్రబాబుపై కోపంగా ఉన్నారు అంటూ ఆ మధ్య రాసుకొచ్చింది. లోకేష్ ఫ్యూచర్ కోసమే చంద్రబాబు కొత్త వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారు అని అచ్చేసింది. జగన్ కోసం చెవి ముక్కే కాదు, శరీరంలో ఉన్నవన్నీ కోసుకునే ఆ వెబ్సైట్ పిన్నెల్లి పరామర్శకు వెళ్లగానే ఆయన విజృంభణ స్టార్ట్ అయినట్లు ఉదరగొట్టింది. ఘోర పరాభవంతో ఇంట్లో కూర్చున్న జగన్కు చంద్రబాబే పని కల్పించారు అంటూ తనదైన వితండవాదము ఎత్తుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి జగన్ తప్పేమీ లేదన్నట్లు చుట్టూ చేరిన సజ్జల రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయ రెడ్డిపై నిందలు వేసింది. వాళ్ళ నలుగురిని తిమింగలాలతో పోల్చుతూ జగన్ రెడ్డి చుట్టూ కోటరీ కట్టేసి పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బతీశారు అని సొంత వాళ్లపైనే బురద చల్లింది. పరోక్షంగా జగన్ అరాచకాల్ని, మూర్ఖత్వాన్ని కప్పిపుచ్చే ప్రయత్నము చేసింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆ వెబ్ మీడియా తీరు ఇంతే. ప్రతి చిన్న దానికి జగన్ను ఆకాశానికి ఎత్తేయటం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా విపక్ష నేతలపై బరితెగింపు రాతలు రాయటం, ఎప్పుడు ఇదే పోకడలు పోయింది. కులపిచ్చికి తోడు డబ్బులు ముట్టినప్పుడు ఒకలా, డబ్బులు అందనప్పుడు ఇంకోలా రాయటం ఆ వెబ్సైట్కు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయాలతో పాటు ఎంటర్టైన్మెంట్ వార్తలతో బతికే ఆ వెబ్ మీడియా నీచమైన గాసిప్లతో ఎప్పుడు అప్రతిష్ట మూటగట్టుకుంది. తెలంగాణ స్లాంగ్తో, తనదైన నటనతో యూత్ మనసులు గెలిచిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను కొన్నాళ్ల కిందట గట్టిగానే గెలికింది. మిడిల్ క్లాస్ ఫండ్పై నికృష్టంగా రాసింది. దీనిపై తీవ్ర ఆగ్రహం ఆవేదన చెందిన విజయ్ సదరు గాసిప్ వెబ్సైట్పై వార్ డిక్లేర్ చేశాడు. సామాజిక స్పృహ లేకుండా రాయటాన్ని ఖండిస్తూ కిల్ ఫేక్ న్యూస్, స్ప్రెడ్ పాజిటివిటీ అంటూ వీడియో వదిలాడు. దీనికి సినీ పరిశ్రమ ముక్త కంఠంతో మద్దతుని కూడా పలికింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఫుల్ సపోర్ట్ చేశారు. నీవెంటే మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. బాల నటుడిగా పేరు తెచ్చుకొని హీరోగా మారిన యువ నటుడు తేజ సజ్జను హనుమాన్ ప్రమోషన్ మీట్లో సదరు వెబ్సైట్కు చెందిన సీనియర్ మోస్ట్ ప్రతినిధి వెకిలి ప్రశ్నలతో విసిగించాడు. స్టార్ హీరోస్ వారసులు, బ్యాక్గ్రౌండ్ అంటూ ఒకసారి, వాళ్లకు నువ్వు కాంపిటీషనా అంటూ మరోసారి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగాడు. దీనిపై ఫైర్ అయిన తేజ సజ్జ బ్యాక్గ్రౌండ్ లేని హీరోలంటే ఎందుకంత చిన్న చూపు అంటూ నిలదీశాడు. కష్టపడి పైకి వస్తుంటే ఓరవలేని తనంతో ఎందుకు క్వశ్చన్స్ అడుగుతున్నారు అని ఇచ్చిపాడేశాడు. మంత్ ఆఫ్ మధు ప్రమోషన్లో సురేష్ కొండేటి అడిగిన క్వశ్చన్కు కలర్స్ స్వాతి స్మూత్గానే ఆన్సర్ చేసింది. దీనిపైన తన దైన్యపైత్యం ప్రదర్శించింది ఆ వెబ్సైట్. దీంతో చిర్రెత్తిపోయిన స్వాతి మరో ప్రెస్ మీట్లో ఆ వెబ్సైట్ తీరును కడిగి పారేసింది. పరువు తక్కువ రాతలు ఎందుకు రాస్తారు అని గట్టిగా నిలదీసింది. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ వెబ్సైట్ అరాచకాల్లో ఇవి మచ్చుకు కొన్నే. ఇలాంటివి కోకొల్లలు. ఈ తరహా గాసిప్ వెబ్సైట్లపై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని, లేదంటే నీచమైన రాతలతో బురద చల్లే తీరు మారదు అని నెటిజన్స్ అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.